नमस्कारम हिंदू धर्मचक्रम चैनल की स्वागत ना पेरु श्रीकांत शर्मा महालयंलो कानिवंडी लेदा आब्दिकम रोजु कानिवंडी आब्दिकम अंटे प्रति संवत्सरम रोजुन मन पितृदेवतल तिथि रोजुन चेसेटुवंटि पुण्य कार्यमुनु आब्दिकम अनंटाम इक महालयमे कानिवंडि आब्दिक आब्दिकमे कानिवंडि आ रोजुन मनमु ब्राह्मणुलनु निमंत्रिंचि श्राद्धान्नि एर्पाटु चेयडं अनेदि चेस्तू उंटाम ఈ శ్రాద్ధంలో అంటే తద్దినము అని కొంతమంది అంటారు ఆబ్దికము అని అంటారు ఇలాంటి రోజున ఎంతమంది భోక్తలను ఏర్పాటు చేయాలి అని చాలామందికి ఒక అనుమానం ఉంటుంది భోక్తలు అంటే మన పితృదేవతల స్వరూపంగా మనము బ్రాహ్మణులను కూర్చోబెట్టి వారిని పితృదేవతల రూపంలో ఆవాహన చేసి వారికి అర్చనాదులన్నీ కూడా చేసి కాళ్ళు కడిగి వారికి షడ్రసోపేతమైనటువంటి భోజనాలను పెడతాం అలా భోజనం స్వీకరించేటువంటి వారిని భోక్తలు అంటారు ఇందులో కొంతమంది ముగ్గురు భోక్తలను పెట్టాలి అని కొందరేమో ఇద్దరు భోక్తలైతే సరిపోతారు అని ఇలా రకరకాల భిన్న వాదనలు మనకు వినిపిస్తూ ఉంటాయి మరి శాస్త్రం ఏం చెప్తుంది ముగ్గురు భోక్తలే ఉండాలా ఇద్దరు భోక్తలు ఉన్నా సరేనా అనేది మన చాలా మందికి తెలుసుకోవాల్సినటువంటి విషయము ఇక్కడ ముగ్గురు భోక్తలు లేదా ఇద్దరు భోక్తలు అనంటే వారు ఎవరు అనంటే ఒకరు పితృ స్వరూపులు అంటే వీరు చాలా ఇంపార్టెంట్ రెండవది విశ్వే దేవస్థానంలో కూర్చోబెట్టేటువంటి భోక్తలు చాలామంది ఈ ఇద్దరు భోక్తులతో కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటారు మూడవ స్థానము విష్ణు స్థానము అని అంటారన్నమాట పితృస్థానం ఒకరు విశ్వేదేవస్థానం ఒకరు విష్ణు స్థానం ఒకరు ఇలా ముగ్గురు భోక్తులను నిమంత్రించేటువంటి సాంప్రదాయం కూడా ఉంది మరి ముగ్గురు భోక్తులను పెట్టాలా ఇద్దరు భోక్తులను పెట్టాలా శాస్త్రం ఏం చెప్తోంది శాస్త్రం ఏది చెప్తే మేము దాన్ని పాటిస్తామండి ముగ్గురు ఇద్దరు అని మాకు సంబంధం లేదు శాస్త్రాన్ని అనుసరించి మేము నడుచుకుంటాం అనుకునేటువంటి వాళ్ళ కోసము ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది శాస్త్రము చెప్తున్నటువంటి ప్రకారము యత్ కించిత్ పార్వణం శ్రాద్ధం తత్ర సర్వత్ర చద్విజే పూజయేత్ విష్ణుమిత్యేవం ఇతి ప్రాహ పితామహః అని మనకు సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్తున్నాడు ఈ వాక్యాలను ఏమంటున్నాడు యత్ కించిత్ పార్వణం శ్రాద్ధం పార్వణం అంటే పిండ ప్రదానంగా చేసేటువంటి దాన్ని పార్వణ విధానము అని అంటారన్నమాట మీరు చిన్నపాటిగా చేసుకున్నా కానీ పార్వణ రూపంలో పిండాలను పెట్టి శ్రాద్ధాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటే కనుక అందులో ఖచ్చితంగా పూజయేత్ విష్ణు ఇత్యేవం విష్ణు బ్రాహ్మణుడు తప్పకుండా ఉండాలి అతన్ని పూజించాలి అని సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెప్తున్నటువంటి వాక్యము ఇది ఇక ఆ తర్వాత యత్ శ్రాద్ధం పార్వణం ప్రోక్తం తత్ శ్రాద్ధం వైష్ణవం వినా కృతం నశ్యేతి కౌంతేయ పతితే నేక్షితం యథా అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు కౌంతేయుడు అంటే కుంతీసుతుడైనటువంటి ధర్మరాజుకు చెబుతూ ఉన్నాడు ఏమంటున్నాడు యత్ శ్రాద్ధం పార్వణం ప్రోక్తం పార్వణ విధానంగా ఏ శ్రాద్ధాన్ని అయితే నిర్వర్తిస్తూ ఉన్నారో ఆ శ్రాద్ధము వైష్ణవ స్థానంలో అంటే విష్ణు స్థానంలో భోక్త లేకుండా చేస్తే కృతం నశ్యేది కౌంతేయ ఆ శ్రాద్ధము సంపూర్ణం కానట్టే అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు కనుక విష్ణు స్థానం యొక్క ప్రాధాన్యత ఎంతో మనము ఈ శ్లోకాలను బట్టి అర్థం చేసుకోవాలి మరొక విశేషం కూడా చెప్తున్నారు దర్శే మహాలయే తీర్థే సపిండీకరణే తథా వ్యర్థం భవతి తత్ శ్రాద్ధం వాసుదేవం వినాకృతం మీరు దర్శశ్రాద్ధమే చేస్తున్నా కానీ మహాలయ శ్రాద్ధమే చేస్తున్నా కానీ తీర్థశ్రాద్ధమే చేస్తున్నా సపిండీకరణ శ్రాద్ధమే చేస్తున్నా ఇలా ఏ శ్రాద్ధాన్ని నిర్వర్తిస్తూ ఉన్నా కానీ ఆ శ్రాద్ధము వాసుదేవం వినా అంటే విష్ణు స్థానంలో ఉన్నటువంటి భోక్త లేకుండా చేస్తే గనక వ్యర్థం భవతి అది వ్యర్థమే అని సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటలు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నటువంటి మాటలు మనకు ఇవి శ్లోక ఆధారంగా ప్రమాణంగా మనము స్వీకరిస్తే గనక శ్రాద్ధంలో ముగ్గురు భోక్తలు విష్ణు స్థానము తప్పనిసరి అనేటువంటి విషయము మనకు ఇందులో తెలుస్తూ ఉంది అంటే శ్రాద్ధంలో చాలామంది ఇద్దరు భోక్తలు ఉంటే సరిపోతుందండి అనవసరం మూడవ భోక్త అని అంటూ ఉంటారు కదా వాళ్లకు ఈ శ్లోకాలను చెప్పి వాళ్లకు ఒకసారి వినిపించాలి ఈ శ్లోకాలు చెప్పి వారికి వినిపిస్తే కనుక అప్పుడు వారికి కూడా అర్థమవుతుంది విష్ణు స్థానం యొక్క ప్రాధాన్యత ఎంతటిది అనేటువంటిది ఈ మహానుభావులు తెలియజేసినటువంటి ఈ శ్లోకాలే మనకు చాలా ప్రమాణం ఇక మరొక విషయం ఏంటంటే సుమంగళిగా మరణించినటువంటి స్త్రీకి శ్రాద్ధం చేస్తూ ఉంటారు
అంటే వా ఇప్పుడు తల్లిగారు చనిపోయారనుకోండి, నాన్నగారు ఉండి తల్లిగారు మరణించినప్పుడు ఆవిడ సుమంగళిగా మరణించినట్లు, అలా సుమంగళిగా మరణించినటువంటి అమ్మగారి శ్రాద్ధము ప్రతి సంవత్సరం రోజున ఆమె తిథి రోజున మనం చేస్తూ ఉంటాం. అయితే మహాలయంలో వచ్చేసరికి మహాలయంలో కేవలము తండ్రి మరణించినటువంటి వారి తిథి రోజున మాత్రమే శ్రాద్ధాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది మనకు ప్రమాణంగా చెప్పడం జరిగింది. అయితే మరి తండ్రి మరణించినటువంటి వారే మహాలయంలో శ్రాద్ధం చేయాలి అని అంటున్నారు, మరి మా తండ్రి జీవించి ఉన్నాడు సుమంగళిగా మరణించడం చాలా విశేషం అంటున్నారు కదా, మరి ఆవిడకి ఎలా శ్రాద్ధం పెట్టాలి అని సందేహం వస్తుంది కదా. అలా సుమంగళిగా మరణించినటువంటి వారు ఏ తిథి రోజు మరణించినా సరే, పాడ్యం నుంచి అమావాస్య వరకు, పాడ్యం నుంచి పౌర్ణమి వరకు ఏ తిథిలో మరణించినా కానీ, అలా సుమంగళిగా మరణించిన వారికి మహాలయంలో బహుళ నవమి రోజున వారికి శ్రాద్ధాన్ని ఏర్పాటు చేయాలి కుమారుడు. ఆ నవమిని అవిధవా నవమి అని అంటారన్నమాట. చాలా విశేషమైనటువంటి తిథి అది. ఆ నవమి రోజున సుమంగళిలకు ఆ రోజున శ్రాద్ధాన్ని చేస్తారు. ఇక తల్లి ఏ తిథిలో చనిపోయింది అనేది సంబంధం లేదు. శ్రాద్ధంలో సంకల్పం మాత్రమే నవమితో పాటు తల్లిగారు మరణించినటువంటి తిథిని సంకల్పంలో చెప్తారు. అయ్యో మా అమ్మగారు చనిపోయింది నవమి రోజు కాదండి అని సందేహించాల్సిన అవసరం లేదు. ఏ తిథి అయినా సరే నవమి రోజే సుమంగళిగా మరణించినటువంటి వారికి శ్రాద్ధాన్ని ఏర్పాటు చేయాలి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, సుమంగళిగా మరణించినటువంటి వారికి శ్రాద్ధం ఏర్పాటు చేసే సమయంలో మీరు ముగ్గురు భోక్తలను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక సుమంగళి స్త్రీకి కూడా భోజనాన్ని ఏర్పాటు చేయాలి. అంటే సుమంగళిగా మరణించింది కనుక సుమంగళి స్త్రీకి కూడా భోక్తలతో పాటు ఆవిడికి కూడా ఒక విస్తరి వేసి వడన చేయాలి. ఆవిడికి నిమంత్రణ అర్చనలు మొదలైనటువంటివి ఏమీ ఉండవు. వారికి భోజనం పెట్టి ఆ భోజనం అయిన తర్వాత లేదా భోజనం కంటే ముందుగానే ఆవిడకి మంగళ ద్రవ్యాలతో పాటు చీర, రవిక బట్టలు ఆవిడకి మంగళ ద్రవ్యాలతో పాటు ఇవ్వడం అనేటువంటిది విశేషమైనటువంటిది. ఇలా సుమంగళిగా మరణించినటువంటి స్త్రీ స్థానంలో ఒక సుమంగళిని కూర్చోబెట్టి ఆవిడకి భోజనం పెట్టడం అనేటువంటిది విశేషమైనటువంటి ఫలదాయకం. దానికి కూడా మనకు ప్రమాణం చెప్తూ ఉన్నారు. అదేంటంటే, సువాసిన్యాం మృతాయాం తు బ్రాహ్మణై సహ భోజనే సువాసినీం తతః పశ్చాత్ అమంత్రకం అధార్చయేత్ అని శాస్త్రంలో ఈ ప్రమాణం చెప్తున్నారు. సువాసిని గనక మరణిస్తే బ్రాహ్మణై సహ భోజనే, బ్రాహ్మణులతో పాటు ఆమెకు కూడా భోజనము పెట్టాలి. సువాసినీం తతః పశ్చాత్ అమంత్రకం అధార్చయేత్, మంత్రంతో అర్చన చేయాల్సినటువంటి అవసరము ఏమీ లేదు. కనుక ఇలా సుమంగళి స్థానంలో ఒక ముత్తైదువను కూర్చోబెట్టి ఆవిడకి భోజనం పెట్టి ఆవిడకి చీర జాకెట్టు మంగళ ద్రవ్యాలు ఇచ్చి ఆవిడకు కూడా దక్షిణ తాంబూలాదులు ఇస్తే ఆ మరణించినటువంటి తల్లిగారు ఎంతో ప్రీతి చెందుతుంది అని మనకు ఈ ప్రమాణాలు వచనం అనుసారంగా అర్థమవుతూ ఉంది. ఇది మహాలయంలో తెలుసుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. మరికొన్ని విశేషాలు ఉన్నాయి. శ్రాద్ధంలో శ్రాద్ధం ఏర్పాటు చేసేటువంటి సమయంలో కర్తకు అశౌచం వస్తే ఏం చేయాలి? శ్రాద్ధము ఏర్పాటు చేసిన తర్వాత భోక్తకు అశౌచం వస్తే ఏమి చేయాలి? శ్రాద్ధం చేసేటువంటి రోజు మీరు ఉపవాసం ఉండే రోజే శ్రాద్ధం వచ్చిందనుకోండి, అప్పుడు ఉపవాసం చేయాలా, శ్రాద్ధం పదార్థాన్ని శ్రాద్ధ శేషాన్నమును స్వీకరించాలా? ఇట్లాంటి ఎన్నో ధర్మ సందేహాలకు సంబంధించినటువంటి మరిన్ని విశేషాలను వచ్చే వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇప్పటివరకు హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం.